రాజకీయ నేతలు అరెస్ట్ కావడం జైలుకి వెళ్ళడం దురదృష్టకర సంఘటన బాధాకర అంశం అంటున్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు ఆయన్ని జైలుకి పంపించారనేటువంటి వాదనని బలంగా వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది దురదృష్టకరమని మనవచ్చు అయితే ప్రజాస్వామ్యంలో ఆధారాలు లేకుండా కోర్టులు నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఈ ఎపిసోడ్ నుంచి సింపతి రాజకీయ లబ్ధిని పొందే ప్రయత్నం జరుగుతుందని అంబటి స్పష్టం చేశారు అన్యాయంగా ఆధారాలు లేకోకుండా కోర్టులు ఏ నిర్ణయాలు తీసుకోవని అంశాన్ని బాబును జైలుకు పంపించి ఆనందపడే ఉద్దేశం తమకు లేదంటున్నారు చంద్రబాబు ఎన్నో అన్యాయాలు మోసాలు అవినీతికి పాల్పడినా ఎన్ని నేరాలు చేసినా ఇన్నాళ్ళు బోను ఎక్కలేదన్న అంబటి రాంబాబు సమస్తల వ్యవస్థల్ని చాకచక్యంగా మేనేజ్ చేయటంలో చంద్రబాబు దెట్ట అంటున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అవినీతి కార్యక్రమాలకు పాల్పడినప్పటికీ కూడా ఆయన బోను ఎక్కలేదు ఇక మేనేజ్ చేసే రోజులకు కాలం చెల్లిపోయిందంటున్నారు నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేశాక చాలా డ్రామాలు ఆడారన్న అంబటి రోడ్డు మార్గంలోనే వెళ్తే ప్రజలు తన కాన్వాయ్ని ఆపేస్తారని అనుకున్నారని కానీ అచ్చెన్నాయుడు లాంటి వారు ఫోన్లు చేసినా ఒక్కరు కూడా రాలేదని అంబటి అంటున్నారు తన కాన్వాయ్ని ఆపేసి మా నాయకుని తీసుకువెళ్లిపోతారా ఏంటి అన్యాయం అక్రమం అని ఇతారని ఆయన అనుకున్నాడు బాబు జీవితం అవినీతిమయం అనే విషయం అందరికీ తెలుసన్న ఆయన అందుకే గందరగోళం ఏది జరగలేదని స్పష్టం చేశారు చంద్రబాబుకు నిరాశ తప్పలేదంటున్నారు ఫోన్లు చేసి ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నం చేసినా ఒక్కరు కూడా రాలేదు చంద్రబాబు విజయవాడకు రాకముందే కోట్ల రూపాయల ఫీస్ తీసుకునే లాయర్లు ప్రత్యేక విమానాల్లో వచ్చేసారని సుప్రీం కోర్టులో వాదించే 30-40 మంది లాయర్లు వచ్చేసారని అంబటి సెటైర్ విసిరారు ఎవరు ఎన్ని చేసినా బలమైన సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి కోర్టు చంద్రబాబును జైలుకు పంపిందంటున్నారు అంబటి ఇది కక్ష సాధింపు చర్య ఎలా అవుతుంది అని ప్రశ్నిస్తున్నారు అమరావతి అంశంలోనూ చంద్రబాబు చాలా ఆక్రమాలకు పాల్పడ్డారని అంబటి ఆ లెక్కలు కూడా తేలాలన్నారు చంద్రబాబు అవినీతి భాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం ఖాయం అంటున్నారు అంబటి ప్రజలు న్యాయస్థానం ప్రజాస్వామ్య వైపు ఉన్నాయన్న అంబటి పవన్ కళ్యాణ్ అనర్హుడు ఇంకిత జ్ఞానం లేనివాడు అంటున్నారు రాజకీయాలు తెలియని వారు రాజకీయ పార్టీ పెడితే ఇలాగే ఉంటుందంటున్నారు అంబటి ఒకప్పుడు చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలన్న పవన్ ఇప్పుడెందుకు మాట మార్చారని ప్రశ్నించారు దుర్మార్గమైన పద్ధతిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబును సపోర్ట్ చేస్తున్నారని ఈ అవినీతిలో పవన్ కళ్యాణ్ కూడా భాగం ఉందని అంటున్నారు అంబటి దీని ప్రజలు అర్థం చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని మాట్లాడలేదా చంద్రబాబు నాయుడు గారిని భుజాన వేసుకుని బంధుకు మద్దతు పలికేటటువంటి పరిస్థితికి ఎందుకు వస్తున్నావు